చిత్రం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శివ రాస్తున్నారు. రామేశ్వరానికి మొదట వెళ్ళాలా, కాశీకి మొదట వెళ్ళాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పుడు గంగ అనేది ఒక నది కదా, నది ఏమవుతుంది చివరికి ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అందుకే నదీనాం సాగరో గతి, నదులన్నిటికీ సముద్రుడే గతి. గంగ, యమున, గోదావరి అంటే యమున అంటే డైరెక్ట్ వాళ్ళ తెలవ గంగలో కలిసిపోతుంది, అలాగే తుంగభద్ర ఉందంటే అది కృష్ణలో కలిసిపోతుంది, ఉపనదులు కనుక ఇవి. కాబట్టి కృష్ణ, గోదావరి వంటి ప్రధాన నదులన్నీ అమ్మవాలి చివరికి సముద్రంలో కలవాలి. కాశీ దగ్గర ఏముంది, నది ఉంది గంగ. గంగ ఎక్కడికి ఎడుతోంది, సముద్రంలో కలుస్తోంది. అందుకని ముందు కాశీ వెళ్ళి తర్వాత రామేశ్వరం వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. నది దగ్గరికి వెళితే ఈ నది సముద్రంలో కలుస్తోంది. అలాగే ఎప్పుడైనా నదీ తీరంలో కనుక ఏదైనా ఒక గొప్ప స్థలం ఉంటే, ఆధ్యాత్మిక స్థలం లేక జ్యోతిర్లింగం లేదా స్వయంభూ ఆలయం ఉంటే ముందు నది దగ్గరికే వెళ్ళాలి, ఆ తర్వాత సముద్రం దగ్గరికి వెళ్ళాలి. అందుకే రామేశ్వర ఖండంలో స్కాంద పురాణంలో నాయనలారా ముందు కాశీ వెళ్ళండి, అక్కడ విశ్వేశ్వర దర్శనం చేసుకోండి, గంగా స్నానం చేయండి, ఈ కాశీ గంగను ఒక చెంబులో పట్టుకెళ్ళండి, ఈ చెంబులో ఉన్న అంబులు పట్టుకెళ్ళి సముద్రంలో కలపండి. మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఆ సముద్ర జలం పట్టుకొచ్చి మళ్ళీ గంగలో కలుపుతున్నారు. సముద్ర జలం ఎప్పుడూ డైరెక్ట్గా గంగలో కలవకూడదు. సముద్రం ఆవిరయ్యి అది మేఘమయ్యి ఆ మేఘం వచ్చి మళ్ళీ భూమి మీద పడి నదిగా మారాలి తప్ప సరాసరి సముద్రాన్ని నదిలో కలపకూడదు. కాబట్టి కాశీకే వెళ్ళండి ముందు, అక్కడ గంగని పట్టుకెళ్ళి రామేశ్వరంలో సముద్రంలోనే కలపండి, మళ్ళీ రామేశ్వర సముద్ర జలాన్ని మాత్రం కాశీ గంగలో కలపకండి. ఇదే శాస్త్రం.